హాయండీ, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి ఫ్లోరిడా వచ్చిన కదా, ఈరోజు ఇక్కడ టార్పాన్ స్ప్రింగ్స్ అంట, అక్కడ ఏముంటాయి అసలు ఏంటివి చూద్దాము. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, వెళ్దాం అక్కడికి చూద్దాం నాతో పాటు మీరు కూడా. ఒక్కొక్కరికి $20 అంట టికెట్. టికెట్స్ తీసుకున్నాము, టైం ఇంకా లేట్ ఉంది అని చెప్పి అన్నీ తిరిగి చూస్తున్నాము. ఇక్కడ అన్నీ స్పాంజెస్ ఫేమస్ అంట. అవి చూడండి, ఎక్కడ స్పాంజ్ ఫ్యాక్టరీలనే ఉండయి మొత్తం. ఎక్కడ చూసినా కొద్దిసేపు షాపింగ్ చేసినాము, అటు ఇటు తిరిగి చూసి బయట పోయి ఫోటోలు దిగినాము. అక్కడ ఇంతసేపు తిరిగి చూసి స్పాంజెస్ చూద్దామని చెప్పి అడిగితే అవి $20, $30, $40, $50 అని చాలా రేట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫేమస్ అంట అసలు ఈ స్పాంజెస్ అనేటివి. వాటిని ఇట్లా రకరకాల ఆకారాలు కట్ చేసి స్పాంజులు అట్లా కట్ చేసి అమ్ముతున్నారు. అవి అంట ఒళ్ళు రుద్దుకోవడానికి, బాత్రూమ్స్ కడగడానికి, అవి ఉంటే 1-2 సంవత్సరాలు వాడవచ్చు అని చెప్తుంది ఆమె షాప్ ఆమెను అడిగితే. అట్లా అవి బాత్రూమ్ కడగనికనంట రుద్దడానికి అని చెప్తుంది. అవన్నీ చూసి 2 ఇయర్స్ ఉంటాయి అని చెప్తుంది ఆమె. అట్లా ఇక్కడ బాగా బిజినెస్ ఇది బాగా నడుస్తుంది. ఈ బోట్లు వేసుకొని పోయి అవన్నీ వలలేసి తీసుకొస్తారంట. అవన్నీ తీస్తున్నారు చూడండి వాళ్ళు బోట్లకి వెళ్ళి. ఫిష్లు అయితే కనిపించలేదు కానీ ఇవే ఎక్కువ కనిపించినాయి మాకు. ఇవన్నీ ఎక్కడ చూసినా అవే షాపులు మాకైతే తిరిగి నా కొద్దీ. ఇంకా అటు ఇటు తిరిగి కొంచెం అది షాపింగ్ చేసి వచ్చి ఇంకా కూర్చున్నాము. ఇంటి నుంచి పండ్లు కోసుకొచ్చుకునేటివి, ఇవాళ బ్యాక్యార్డ్లో కాసినవి పాపాయ జామకాయలు కట్ చేసుకొచ్చి కూర్చొని తిన్నాము కాసేపు. ఇంకా బోట్ వచ్చిందని చెప్పి క్యూలో నిలబడినాం మేము. చూడండి బోటు, మేము ఎక్కాల్సినది ఇది. అప్పుడే వేరే వాళ్ళు దిగినారు కదా, అది మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళు వాటర్ కానీ తినేటివి, కూల్ డ్రింక్స్, ప్యాకెట్స్, చిన్న చిన్న అవి కూడా అమ్ముతున్నారు వాళ్ళు. బయట నుంచి తెచ్చుకోవద్దని చెప్తున్నారు. అవి మళ్ళీ ఐస్ వేసుకొని అదంతా రెడీ చేసుకోవడానికి అందరిని అక్కడ నిలబెట్టిండు. ఇంకా తర్వాత ఎక్కి స్టార్ట్ అయినాము. నేనైతే ఇక ముందు ఫస్ట్ కూర్చున్నా పోయి, దాంట్లో ఫస్ట్ నిలబడినాం మేము పోయి. ఫస్ట్ సీట్లోనే కూర్చున్నా నేను, వెనక అందరు కనిపిస్తారు అట్లా అని చెప్పేసి. ముందల వీడియో తీసుకోవడానికి బాగా వస్తుందని ముందు సీట్లో కూర్చున్నాం. అట్లా అన్ని బోట్లేనండి, చుట్టూ ఎక్కడ చూసినా బోట్లే కనిపించినాయి. బోట్ల బిజినెస్సే ఉన్నట్టుంది ఇక్కడ అందరిది. ఇంకా ఫుడ్వి కూడా రెస్టారెంట్స్ అట్లా కూడా కనిపించినాయి ఆ పక్క ఈ పక్క అన్ని. ఇక మెల్లగా పోతున్నాము. ఇది ఒక పాయలాగా ఉంది, లోపలికి ఈ పక్క ఆ పక్క నేల ఉంది, మధ్యలో పాయలాగా ఉంది. సముద్రం బ్యాక్ వాటర్స్ అన్నట్టు ఇవి మొత్తం. ముందు కూర్చున్నా కదా, బాగా వీడియో వస్తుందని అన్నీ బాగా తీస్తున్నాం. నా వెనక ఎంతమంది ఉన్నారు వాళ్ళని అందరిని చూపిద్దామని చెప్పి ఒకసారి ఇట్లా చూసినాం. ఫోటోలు దిగుతున్నాము అప్పుడప్పుడు. ఇంకా వెళ్తున్నాము లోపలికి. మధ్య మధ్యన చిన్న చిన్న దీవుల్లాగా ఉండయి, నిండా చెట్లతోటి వాటితోటి కనిపించినాయి. అట్లా బాగానే ఏది దగ్గర దగ్గర 5-6 మైల్స్ ఉంటుందో ఎక్కువ ఉంటుందో, చాలా దూరమే తీసుకుపోయినారు. 45 మినిట్స్ పట్టింది మాకు అక్కడికి వెళ్ళడానికి. ఇంకా అవన్నీ మధ్య మధ్యన చూసుకుంటా బోట్లు, వాళ్ళకు వెళ్ళడానికి రూటు వచ్చేదానికి అన్నట్టు గుర్తులు పెట్టుకున్నారు మధ్య మధ్యన వాటర్లో. అవి పాతుకున్నారు ఇట్లా సైన్ బోర్డులాగా పక్కన కలర్స్ తోటి. అట్లా చూడండి అక్కడ ఆరెంజ్ బోర్డు కనిపిస్తుంది కదా, అట్లా పోయే వాళ్ళది ఒకటి దారి, వచ్చే వాళ్ళది ఒక దారి అన్నట్టు. ఇంకా సముద్రంలోకి వచ్చేసినాం మేము. అయితే సముద్రంలోకి వచ్చేసిన తర్వాత డాల్ఫిన్స్ కనిపిస్తాయంట. ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయేమని చూస్తున్నాము. ఇంకా ఒక దగ్గరకు వచ్చి ఆపేసిండ్రు కాసేపు ఉన్న తర్వాత స్లో చేసి. అటు పక్కన వాళ్ళకి కనిపిస్తున్నాయని అన్నారు, మాకైతే కనిపించలే ముందు. తర్వాత వెతుకుతున్నాం ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని, వెతికి చూస్తుంటే ఈ పక్క ఆ పక్క ఎక్కడ కనిపించలే. లాస్ట్కు ఇంకా కనిపించవేమో అటుపక్కకు ఉన్నాయి అని అన్నారు కానీ ఇంకా లేచి అక్కడ పోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడి నుంచో చూసుకుంటూ కూర్చున్నా నేను. లాస్ట్కు కనిపించినాయి మాకు 3. చూడండి ఎట్లా గుర్తున్నాయి 3 డాల్ఫిన్స్. ఒక్క మునకాయ వేసినాయి అక్కడ వచ్చి. ఇంకా అవి చూసినారు కదా అని చెప్పేసి ఇంకా అందరు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. వెళ్తుంటే నాకు ఆ సముద్రము మధ్యన గ్రీను, ఈ పక్క ఆ పక్క బ్లూ లాగా అనిపించిందండి నాకు అని వీడియో తీసిన నేను అది. ఇంకా తర్వాత ఇంకా చిన్నగా ఇంకా అక్కడి నుంచి కదిలి ఒక
ఐలాండ్ అంట, అక్కడ ఐలాండ్లో దింపేసిండ్రు మొత్తం అందరినీ తీసుకుపోయి. అక్కడ చిన్నగా ఐలాండ్ ఉంది, మధ్యన నేల ఉంది, చుట్టూ వాటర్ ఉంది, దీవిలాగా ఉంది అది. ఇంక అందరు దిగుతున్నారు. అందరు దిగిన తర్వాత లాస్ట్కు నేను దిగిన మెల్లగా. అయితే గవ్వలేరు కొనేట, అందుకని అందరికీ ఆ బుట్టలు ఇచ్చిండండి. ఆ బూట అతనే తలా ఓ బుట్ట ఇచ్చిండు, అందరికి ఓ బుట్ట తీసుకున్నారు. నాకు కూడా ఓ బుట్ట ఇస్తే నేను కూడా చేతులు పట్టుకొని దిగుతున్నా ఆ బుట్టని. ఇంకా గవ్వలు ఏరి ఏం చేసుకోవాలని చెప్పేసి తీసుకుని అయితే తీసుకొచ్చినా కానీ గవ్వలైతే ఏరలేదు. నేనైతే రెండు మూడు గవ్వలు ఏరినా కానీ ఇసుక చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫ్లోరిడా ఇసుక అయితే తెల్లగా మన బియ్యం పిండిలాగానే ఉంటుంది, అంత తెల్లగా. ఇంకా ఫ్లోరిడా బీచ్లు లాస్ట్ ఇయర్ అప్పుడు మేము పోయినప్పుడు కూడా చూసినాం, చాలా తెల్లగా ఉంటుంది. అసలు ఎంత తెల్లగా ఉంటుందో, పిండిలాగానే ఉంటుంది అదైతే. ఇంకా అందరు దూరంగా వెళ్ళి అక్కడ గవ్వలు ఏరుతున్నారు. మేము కూడా అట్లా రెండు మూడు ట్రై చేసినా కానీ ఇంకా నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా అందరం మళ్ళీ ఇంకా ఒక అరగంట టైం ఇచ్చిండు. ఇంకా అందరం మళ్ళీ వచ్చి కూర్చున్నాము. వాడు చూడు ఎట్లా అమ్మాయి దిగటందుకు వేసిన ఇచ్చిన మళ్ళీ మీదకి ఎత్తుతున్నాడు వాడు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇక మధ్య మధ్యన పాటలు పెట్టిండ్రు పెద్దగా సౌండ్తో, డెక్కుతోటి జోకులు వేస్తున్నాడు. అందులో ఆ బోటు నడిపేట ఆయన అన్నీ వినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఇక వచ్చినాము ఇంటికి. మళ్ళీ ఇంటికి కాదు, ఎక్కిన దగ్గరికి వస్తూ వస్తా చూస్తే బాటల ఇండ్లు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఒడ్డున హోటల్స్ కావచ్చు అవి, మరి చాలా బాగా అనిపించినాయి. అట్లా పక్కన ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుండును అనిపించింది నాకైతే అట్లాంటి ఇళ్ళల్లో ఉంటే. మేము అప్పుడు వేరే చోటుకి వెళ్ళింటాం కదా అప్పుడు, అప్పుడు అట్లా ఉండే మాకు ఇట్లా నీటి పక్కలనే ఇల్లు. అట్లా వచ్చి ఇట్లా బోట్లు వేసుకొని తిరిగి చాలా ఎంజాయ్ చేసింటాం అప్పుడు కూడా. ఇంకా అయిపోయింది ఇంకా మేము తిరిగేది వచ్చేసినాం. ఇంకా డాల్ఫిన్స్ ఎట్లుంటాయి, మా రైడ్ ఎట్లుంది, పోయినాము వచ్చినాము మంచిగా ఎంత తిన్నాము, ఇంకా బెడ్ ఎక్కుతున్నాము మేము. చీకటి అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.